ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. లైఫ్ ఆఫ్ త్రీ మూవీ జూలైలో రిలీజ్ కాబోతుంది. మూవీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది లీడ్ పర్సన్ ఈరోజు మనతో ఉన్నారు. సో హీస్ నేమ్ ఇస్ విజయ్ రాకీ. సో తనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ విజయ్ రాకీ గారు. హాయ్ అండి. ఎంత ఎంత ఎదిగినా ఒదగాలంటారు కదా, అలాగే మనం ఎంత ఎదిగినా కూడా సింపుల్గా ఉండాలి, గ్రౌండ్ పెడుతూ ఉండాలి అనే సిద్ధాంతాన్ని నేను అంటాను. ఈ కథలో నేను వేసిన పాత్ర కొద్దిసేపు ఉన్నా కూడా ఆ కథకి చాలా బలీయమైనది, అంటే చాలా స్ట్రాంగ్ పాయింట్ అన్నా. నేను నాలాగానే ఉన్నాను, కానీ ఏంటంటే ఒక యాక్టింగ్ సి ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎలా ఉండాలంటే, ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. హీ హ్యాస్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు గెట్ ఇట్. సో అందుకోసం నేను ఏం చేశానంటే, ఆ పాత్ర నాకు చెప్పినప్పుడు దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను, నాకు కొంచెం టైం ఇచ్చారు, రీసెర్చ్ చేసి నా వంతు ప్రయత్నం నేను చేశాను. మీరు స్క్రీన్ మీద చూస్తారు భయంకరంగా ఉన్నారు, మీరు అంత మంత్రాలు జుట్టు వేసుకొని. బై ది వే అదంతా రియల్ కట్టమా? అవునా, పెంచారు సినిమా కోసం? గ్రేట్. అయితే ఇప్పుడు చూస్తున్న ఆయన్ని ఆ సినిమాలో చూసే ఆయన చాలా డిఫరెంట్ గా ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది తెర పైన, నేను నన్ను నేను చూసుకోవాలని. సో ఆ కోరికను కూడా తీర్చుకుంటున్నాను. నెరవేరిందా మొత్తానికి? ఎస్. సో చూడడానికి చక్కగా ఉన్నారు, మరి తాంత్రికుడు వేషం ఎందుకేశారు? ఓకే, అంటే మీకు సినిమా స్టోరీ మొత్తం తెలుసు.